హాయ్ నమస్తే అండి, నా పేరు నాగమల్లేశ్వరరావు. ఈరోజు మా గార్డెన్లో నేను గ్రో చేస్తున్న 16 వెరైటీలు శంఖు పూలు మొత్తం నేను ఏ వెరైటీ ఏ కలర్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూసే ఇది బ్లూలో, అంటే వైట్లో బ్లూ కలర్ రెండు షేడ్లు వచ్చినాయండి. వీటిని నేను పెట్టుకుని 45 రోజుల దాకా అవుతుంది. ప్రస్తుతానికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది కాకుండా నేను ఇంకా 16 వెరైటీలు ఉన్నాయి. అంటే ఒక వెరైటీ మాత్రం ఇంకా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. వచ్చిన తర్వాత అది ఏమిటో మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను. అది వచ్చేసరికి వైలెట్లో ముద్ద నేను తీసుకున్నాను. అంటే ఒక 5 విత్తనాలు 300 రూపాయలు ఛార్జ్ చేశారు, మన యూట్యూబ్ ఛానల్లోనే తీసుకున్నాను. ఒకవేళ అది కూడా మీకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆ కలరు కరెక్ట్ అనిపిస్తే, నేను మొన్న ఈ వీడియో ఒక వీడియో చేసి చెప్పాను కదా, మన వైట్లో బ్లూ వచ్చింది కదా, ఆ విత్తనాలు నేను ఎవరి దగ్గర తీసుకున్నాను ఏంటి మొత్తం మీకు చెప్పాను కదా, ఇది కూడా అలాగే నేను చెప్పడం జరుగుతుంది. అలాగే నా దగ్గర ఉన్న వాటిలో లావెండర్లో 2 వెరైటీలు ఉన్నాయండి. అంటే సింగిల్ పెటల్ ఉంది, డబుల్ పెటల్ ఉంది. అలాగే పింక్లో 2 వెరైటీస్ ఉండే, డబుల్ పెటల్ ఉంది, అలాగే సింగిల్ పెటల్ ఉంది. డబల్ పెటల్లోనే మల్టీ పెటల్లో అప్పుడప్పుడు ఫ్లవరింగ్ అనేది మనం ఇచ్చే బలాన్ని బట్టి మల్టీ పెటల్ వస్తుంది పింక్లో కూడా. అలాగే వైట్లో 3 వెరైటీస్ ఉన్నాయి, అంటే సింగిల్ పెటల్ ఉంది, డబల్ పెటల్ ఉంది, మల్టీ పెటల్ ఉంది. అలాగే స్కై బ్లూలో కూడా 3 వెరైటీస్ ఉన్నాయి. సింగిల్ పెటల్లోనే 2 షేడ్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. అలాగే మల్టీ పెటల్ ఉంది. అలాగే బ్లూలో కూడా 3 వెరైటీస్ ఉన్నాయండి. అంటే సింగిల్ పెటల్ ఉంది, డబుల్ పెటల్ ఉంది, మల్టీ పెటల్ ఉంది. అది కాకుండా మళ్ళా పర్పుల్లో ఒక సింగిల్ పెటల్ ఉంది, అలాగే వైలెట్లో సింగిల్ పెటల్ ఉంది. ఇప్పటివరకు నేను 15 వెరైటీలు చాలామందికి పంపించానండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర 8 వెరైటీలు, 9 వెరైటీలు సీడ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. మిగతాది జనవరి నుండి నేను తప్పకుండా 16 వెరైటీలు నేను విత్తనాలనేది సంవత్సరం బాగానే మీకు అందుబాటు ఉండేలా నేను చేస్తాను. ఎప్పుడైనా ఇప్పుడు ఇది వచ్చేసరికి వైట్ అండి. వైట్లోనే 2 వెరైటీలు వస్తున్నాయి, అంటే సింగిల్ పెటల్ వస్తుంది ఎప్పుడన్నా, అలాగే డబల్ పెటలు మల్టీ పెటలు ఎక్కువ వస్తున్నాయి ఫ్లవరింగ్ అనేది. అదే సింగిల్ పెటల్ అనేసరికి వేరే ఏది ఉండదండి, ఓన్లీ సింగిల్ పెటల్ వస్తుంది. అలాగే డబల్ పెటల్ వచ్చేసరికి అటు సింగిల్ పెటలు ఫ్లవరింగ్ అనేది వస్తున్నాయి, అలాగే డబల్ వస్తున్నాయి, మల్టీ అనేది రావట్లేదు. నేను పంపించిన తర్వాత కొంతమంది ఫ్లవర్ వాళ్ళకి ఫ్లవర్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కొంతమంది ఇలా కంప్లైంట్ చేశారు. తర్వాత వాళ్ళే మెసేజ్ పెట్టారు. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కొంతమందికి సింగిల్ పెటలు వచ్చినాయని కంప్లైంట్ చేశారు. ఇప్పుడు పింక్లో కూడా అలాగే వచ్చినాయి, అలాగే లావెండర్లో కూడా వస్తాయండి. తర్వాత ప్లాంట్ పెరిగే కొద్దికి మనకి ఫ్లవరింగ్ అనేది మారుతూ వెళ్తుంది. సింగిల్ పెటలు మాత్రం కంపల్సరీ ప్రతి ప్లాంట్కి వస్తాయి. ఓన్లీ బ్లూకి నేను స్కై బ్లూలో చూడలేదు, అలాగే లావెండర్లో కూడా తక్కువ చూశాను. పింక్లో మాత్రం ఎక్కువ వస్తున్నాయండి, అలాగే వైట్లో కూడా వస్తున్నాయి. ఈ విత్తనాలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీకు విత్తనాలు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఈ వీడియోని కదండి, నా ఇప్పటివరకు నేను పెట్టిన ప్రతి వీడియోలోనూ శంఖుపూలు మీకు కావాలనుకుంటే ప్రతి వీడియోలోనూ నా వాట్సాప్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను నా దగ్గర ఉన్న క్యాటలాగ్ మీకు పెడతాను. నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఏ విత్తనాలు ఉన్నాయో అవన్నీ మీకు పెట్టడం జరిగింది. ఒక నెల తర్వాత అయితే నేను మొత్తం 16 వెరైటీలు నేను అందుబాటులో ఉండేలా చూస్తాను. ఇవి కాకుండా నేను ఇంకా వేరే కూడా సేకరిస్తానండి ఈ శంఖుపూర్లోనే. ఇది వచ్చేసరికి స్కై బ్లూ, స్కై బ్లూలో సింగిల్ బెటలు, సింగిల్ బెటల్లోనే ఇంకోటి ఇది వచ్చేసరికి డార్క్ అండి. ఇలా 2 వెరైటీలు ఉన్నాయి స్కై బ్లూలోనే. అలాగే వీటిలో ముద్ద కాడ ఉంది. ముద్ద ప్రస్తుతానికి విత్తనాలు అనేది అందుబాటులో లేవు. ఇవి వచ్చేసరికి పర్పల్, ఈ పర్పల్ కాకుండా ఈ పర్పల్లో కూడా ముద్ద అనేది ఉంది. ఇది త్వరలో నేను తీసుకొస్తాను తప్పకుండా. అలాగే వైలెట్, వైలెట్లో కూడా ముద్ద ప్రస్తుతానికి నేను గ్రో చేస్తాను. వాటి ఇంకా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. వచ్చిన తర్వాత నేను తప్పకుండా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను.
అలాగే నేను చెప్తానే ఉంటాను ప్రతి వీడియోలో, అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను రెడ్ ఎల్లో ఉండవు అని. మళ్ళీ ఇంకా నాకు మెసేజ్లు వస్తానే ఉండే వాట్సాప్లో. ఇంకా రెడ్ నా దగ్గర అయితే రెడ్ ఎల్లో లేవండి, నేను అవన్నీ గ్రాఫిక్స్ పిక్చర్ లేను, అవన్నీ ఒరిజినల్ కాదని నేను చెప్తానే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. మన ఇండియాలో మాత్రం నేనైతే నేను ఇంతవరకు చూడలేదు. మరి ఏమైనా రాబోయే కాలంలో ఏమైనా రావచ్చేమో కానీ రెడ్ ఎల్లో మాత్రం లేవండి. మీరు ఎక్కడ తీసుకున్నా ప్రస్తుతానికి అవన్నీ ఫేక్ పిక్చర్లే. ఒక 2-3 నెలల ముందర నాతో ఒక మేడం ఇలాగ వాదన చేసింది, నేను తీసుకున్నాను మా గార్డెన్లో పెంచుతున్నానని. ఇంతవరకు నాకు మళ్ళీ ఆ మెసేజ్ లేదండి. మీరు వచ్చిన తర్వాత, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నాకు ఒకసారి మెసేజ్ చేసి నాకు ఫోటో పెట్టమని చెప్పాను నేను. ఇంతవరకు మెసేజ్ లేదు. నేను చాలాసార్లు చూశానండి, అంటే ఫేస్బుక్లో విత్తనాలు అమ్మడం చూశాను నేను. అవి తీసుకున్నారేమో, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. రెడ్ ఎల్లో మాత్రం శంకు పూలు అయితే లేవు, కన్ఫామ్. వీటిలో ఎక్కువ మాత్రం నేను ఈ విత్తనాలు అమ్మడం స్టార్ట్ చేసిన కానివ్వండి, నాకు ఎక్కువగా సేల్ అయినవి మాత్రం పింకేనండి. పింక్లో డబల్ పెట్టలు, అలాగే సింగిల్ పెట్టలు కూడా బాగా సేల్ ఉంది. ఇక్కడ ఈ చలికాలంలో ఈ శంకు పూలు అనేది చలికాలం బాగా విపరీతంగా వస్తాయండి. అంటే వేసవికాలంలో ఒక పువ్వు వస్తే వర్షాకాలంలో 4 పువ్వులు వస్తాయి. ఈ టైంలో అయితే 10 పువ్వులు వరకు వస్తాయి. ఇప్పుడు మాత్రం ఈ చలికాలంలో మాత్రం శంకు పూలు సీజన్ అని చెప్పుకోవాలి మనం. ఇక్కడ నుండి ఫ్లవరింగ్ అనేది విపరీతంగా వస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఇది బ్లూలో డబల్ పెట్టలండి, అసలు చాలా అందంగా ఉంటాయి. డబల్ పెట్టలో అన్నిటిలో అందంగా ఉండేవి మాత్రం ఆ బ్లూలో మల్టీ పెట్టలు చాలా బాగుంటుంది. అలాగే డబల్ కూడా బాగుంటుంది, దాని తర్వాతే ఏదైనా. అలాగే మన ఛానల్లో విత్తనాలు, ఫ్లవర్ విత్తనాలు, అలాగే వెజిటేబుల్ విత్తనాలు, అలాగే హెర్బ్ విత్తనాలు అమ్మడం జరుగుతుంది. ఒక వెరైటీ వచ్చేసరికి 20 రూపాయలు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను నా దగ్గర ఉన్న ఫ్లవర్ విత్తనాలు అనేది, అలాగే వెజిటేబుల్లో మొత్తం ఏదైనా కానీ ఒక 80-85 వెరైటీల వరకు ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న క్యాటలాగ్ మీకు పెడతాను. వీటిని నేను కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను గత 4 సంవత్సరాల నుండి. ఇంకా ఈ శంకు పూలు అనేది మా గార్డెన్లో 20 వెరైటీలు పైన వరకు ఉండేలా చూస్తాను, తప్పకుండా ఉంటాయి వెరైటీలు. ప్రస్తుతానికైతే 17 వెరైటీలు దాకా వచ్చాను. ఇంకా పర్పుల్లో ట్రై చేస్తున్నాను, పర్పుల్లో కూడా ముద్ద అనేది ఉంది. అలాగే ఈ చలికాలం అనేసరికి ఫ్లవర్ ప్లాంట్లు మనం ఎక్కువగా పెట్టుకోవచ్చండి. నా దగ్గర ఉన్న ప్రతిదీ చలికాలంలో గ్రో అయ్యే ఫ్లవర్స్ని నేను తీసుకోవడం జరిగింది. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న ఫ్లవర్ లిస్టు, అలాగే వెజిటేబుల్ లిస్టు మీకు పెడతాను. ఎక్కువ మంది కాల్స్ చేస్తున్నారండి, కాల్ చేయమండి ప్లీజ్. మీరు మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో మెసేజ్ పెడుతుంది, నాకు ఖాళీ ఉన్న టైంలో నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే నేను మీరు హాయ్ అని పెట్టగానే ఆల్రెడీ క్యాటలాగ్ ఓపెన్ అయిపోతుందండి, అలా సెట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే మొలకలు అనేది 5 రోజుల నుండి 15 రోజుల్లోపు మొలకలు అనేది స్టార్ట్ అవుతాయండి. కొంచెం కంగారు పడకుండా చిన్న, నేను నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది కదా, ఆ వీడియోని బట్టి మీరు కొంచెం ప్రాసెస్ చేసుకోండి. చిన్న గ్లాసులో వేసుకుని శుభ్రంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుంటే శుభ్రంగా బాగా మొలకలు అనేది బాగా వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.